हाय फ्रेंड्स, नेनु प्रतिशा, वेलकम टू क्वींस टेस्ट। ఈ కరోనా టైంలో రోజు ఇమ్యూనిటీ బూస్టర్స్ తాగడం కంపల్సరీ అయిపోయింది। మరి రోజు ఉదయాన్నే కాఫీలు టీలు తాగే వాళ్ళకి ఇమ్యూనిటీ డ్రింక్స్ తాగాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది। అదే మనం టీ కాఫీల్లో కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ ని యాడ్ చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో కదండి। మరి ఈ రోజు మన స్పెషల్ వీడియో ఇమ్యూనిటీ బూస్టర్స్ టీ అండ్ కాఫీని ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్ లో ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలండి। ఇందులో 1 ఇంచ్ చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, 1/2 కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి। ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। మిరియాల పౌడర్ కి బదులుగా 5-6 మిరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 10 నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకోవాలి। 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని వడకట్టుకుందాం। ఈ మిక్స్ బాగా ఆరిపోయిన తర్వాత మనం ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసి వాడుకోవచ్చు। కాఫీ టీలకు ఆల్రెడీ కాగిన పాలు కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా కాచుకున్న పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి। సో ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టర్ కాఫీని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దామండి। ముందుగా ఒక కప్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్పైస్ మిక్స్ ని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి। నేనైతే బ్రూ యాడ్ చేశాను। మీరు ఏ కాఫీ పౌడర్ నైతే రోజు యూస్ చేస్తారో ఆ కాఫీ పౌడర్ ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి। ముందు కొద్దిగా పాలని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత ఇందులో మిగతా పాలని యాడ్ చేసుకుందామండి। చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో, టేస్ట్ అయితే సూపర్బ్ గా ఉంటుందండి। తప్పకుండా ట్రై చేసి చూడండి। ఇమ్యూనిటీ బూస్టర్ టీ కోసం ముందుగా 1 యాలక, 1 లవంగ, చిన్న ముక్క చెక్క, 3 మిరియాలని చిన్న రోట్లో దంచుకోవాలండి। మరి మెత్తగా పౌడర్ చేసుకోవాల్సిన పని లేదండి, కచ్చపచ్చగా దంచుకోవాలి। ఇందులోనే తొక్కు తీసుకున్న 1 చిన్న ముక్క అల్లాన్ని కూడా వేసి దంచుకోవాలండి। ఇప్పుడు 2 పుదీనా ఆకులు, 1 తులసాకును కూడా వేసుకొని ఇంకొకసారి దంచుకుందాం। చూడండి ఇలా కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది, మరి మెత్తగా చేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుందామండి। ఇందులో స్పైస్ మిక్స్ని యాడ్ చేసుకుందామండి। 1 టీ స్పూన్ టీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, మనకి నచ్చిన ఫ్లేవర్ టీ పౌడర్ని యాడ్ చేసుకుందాం। ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని పాలని యాడ్ చేసుకుందామండి। స్టవ్ హైలో ఉంటే ఇందులో అల్లం వేసుకున్నాం కాబట్టి పాలని యాడ్ చేసినప్పుడు విరిగిపోతాయి। సో స్టవ్ని సిమ్లో పెట్టుకొని పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం పాలని యాడ్ చేసుకోవాలి। ఈ టీ కాగేలోపు మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి 1 టీ స్పూన్ బెల్లాన్ని మెత్తగా రెడీ చేసుకుందాం। షుగర్ ఎంత మంచిది కాదని తెలిసినా మనం కాఫీలో బెల్లాన్ని యాడ్ చేసుకోలేమండి, ఎందుకంటే ఆ టేస్ట్ బాగోదు। కానీ బెల్లం టీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ఈసారి ట్రై చేసి చూడండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుందాం। బెల్లం కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి। రెడీ అయిపోయిన టీని గ్లాస్లోకి వడకట్టుకుందాం। చూసారు కదా ఎంత సింపుల్గా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి టీ కాఫీల్ని తయారు చేసుకోవచ్చో। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఇంకా రిలేటివ్స్తో షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।